ちゃダメだな。మేము గౌరవప్రదంగా ఉండాలనే భావంలోనే ఇప్పటివరకు కూడా ఆయన్ని శ్రీనివాసరావు గారు అనేసి గౌరవపదమైనటువంటి విధానంలోనే ఉంటున్నాం. అయితే అతను ఇట్లాంటి పద్ధతి లేనటువంటి విధానాలను అవలంబించాడు కాబట్టి మేము కూర్చునేటువంటి అంటే అతను ఉపయోగించే పదజాలాన్ని మేము ఉపయోగించాం. మాకు అటు తన తప్పు తను తెలుసుకుంటే అందరితో కలిసి ప్రయాణం సజావుగా చేయొచ్చు. ఇఫ్ నాట్ నిర్ణయాలు తను లేకుండా జరిగే అవకాశాలు ఇటువంటి దీని నుంచి తను ఆ డిఫరెంట్. ఇప్పుడు మేము చెప్పిన ఏ సబ్జెక్టులో మేము ఐదుగురు ఆరుగురు మాట్లాడాము. ఏ సబ్జెక్టులో అయినా సరే మీరు విలేకరులు మధ్యగా ఉండండి, మేము ఒక ప్రక్కన ఉంటాం, వారిని రమ్మనండి. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. ఏంటంటే చక్కగా తప్పు ఎవరిలో ఉంటే తప్పు చెప్పడానికి మేము 1% కూడా వెనుకాడు. నీలో ఉంటే నువ్వు దిద్దుకు. ఎందుకంటే ఒక్క దీంతో 2009లో మొత్తం 30,000 పీపుల్తో నీ నామినేషన్ ర్యాలీ జరిగింది. అప్పుడు చేనేతలంతా నీ అమ్మటే ఉండి ఇచ్చేసినా సరే దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేక నువ్వు నీ విధానం లేని. అంతేగాని ఇక్కడ సబ్జెక్టు ఇంత సహాయం చేసినటువంటి జాతికి నువ్వు చేసింది ఏంటి? దిస్ ఈజ్ మై ప్రశ్న. కాబట్టి ఎక్కడైనా తెలుసుకొని శాస్త్ర విఘ్నతగా నడుచుకుంటామని మీ మీడియా సాక్షిగా వారిని నేను ప్రశ్న. 27/12/2019 మన పద్మశాలి కుల బాంధవులు పెద్దలు అవ్వారి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన వెంకటేశ్వర యార్నండ్ క్లాత్ డైర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కేఎస్ఆర్ గారు, మన మాజీ కౌన్సిలర్ గారు బుద్దని సత్యనారాయణ గారు, వైఎస్ఆర్సిపి నాయకులు, అదేవిధంగా నా పైన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాకున్నటువంటి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ విజయవాడలో ఉంటున్నది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలకు 5 మంది ఉత్తమ సేవలు అందించిన వారికి సన్మానాలు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా చీరాల ప్రాంతానికి పెద్దలు పడవ లక్ష్మణ స్వామి గారికి, ఈ వెంకటేశ్వర యాన్నండ్ క్లాత్ డైర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేఎస్ఆర్ గారికి సన్మానం చేస్తున్నామని చెప్పి ఇక్కడున్నటువంటి మెంబర్స్ అందరూ కూడా, నేను కూడా ఈ యొక్క సంఘంలో ఫౌండర్ మెంబర్గా ఉన్నాను. మాకు ఆహ్వానాలు వచ్చినాయి. సరే, ఆహ్వానాలు వచ్చిన తర్వాత 24వ తేదీ ఇక్కడ చీరాలలో ఉండేటువంటి వివాదాలకు ప్రెసిడెంట్ గారు డాక్టర్ పునారావు గారు, సెక్రటరీ గారు ఓట్లు వెంకటేశ్వర గారు, ట్రెజరర్ గారు కొనకాల రామాంజనేయులు, మరి సాంబశివరావు గారు అందరూ కూడా కలిసి అడిగారు ఏ ప్రాతిపదికన మీరు సన్మానాలు చేస్తున్నారండి. ఈ పేరు సెలెక్ట్ చేసింది మాకు తెలియదండి, లక్ష్మణ స్వామి మాత్రం మాకు తెలుసు అన్నారు. అయ్యా, మనకు 4 ఎకరాలు భూముండి, డైయింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండి, డిపిఆర్ ఉండి, చంద్రబాబు నాయుడు ఫండ్స్ మంజూరు చేయడానికి 7 కోట్ల రూపాయలు గ్రాంట్ ఉన్నదని చెప్పినా కూడా ఇతను ఎక్స్ఎమ్మెల్యే గారు ఏదో కొత్త పెట్టాలి 20 ఎకరాలు కొందామని చెప్పి మాట్లాడాడు, కానీ 20 ఎకరాలు మన భూమి ఉంది కదా దానిలో పెట్టుకుందామని చెప్పి మాట్లాడలేకపోయాడు. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ 9/10/2018 ఆర్డర్ వచ్చిన తర్వాత 23/11/2018 ఒక 4 డైంగులు 3 డైంగులు
అధికారులు వచ్చారని చెప్పి పగలబట్టించారు. జీవో వచ్చా కూడా పగలబట్టిన ధర్మం కాదు కదా, ఏదైనా లాకౌట్ చేయాలి కానీ ధర్మం కాదని చెప్పి ఏ ప్రాతిపదికన మరి కేఎస్ఆర్ గారికి సన్మానం చేస్తున్నారని చెప్పి, ఇందులో ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా ఆ నష్టానికి బాధ్యత అవుతాడని చెప్పి ఫిబా మెంబర్గా నేను కేఎస్ఆర్ గారి గురించి ఎక్స్ఎమ్మెల్యే గురించి పెట్టానే తప్ప మిగిలిన పద్మశాలి బౌద్ధం సంఘీయులు కానీ మొన్న మాట్లాడినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వారి ప్రస్తావన కానీ లేనేలేదు. ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్ కట్టే విషయంలో అవ్వారు శ్రీనివాసరావు కథలు వారి మాట వేదంగా తీసుకొని అనుపం సాంబశివరావు గారు, అనుపం కోటేశ్వరరావు గారు, రామనాథన్ చెన్నకేశ్వర గారు, ఇతర పెద్దలు రామకృష్ణ గారు వారు చెప్పినటువంటి ధరకు స్థలం తీసుకొని మరి దానికంటే ముందు ధర సెంటు 2,25,000 అయితే నేను 2,80,000 రూపాయలు 20 సెంట్ల కంటే రమణానికి 15 లక్షల రూపాయలు మన కళ్యాణ మండపానికి నేను అదనంగా ఇవ్వలేదా? మరి అది నా సందాగా రాసుకుంటారా? మరి మీరు చెప్పినట్టు 2008లో అపార్ట్మెంట్ 11 లక్షల రూపాయలు అంటే 15లో కట్టేటప్పటికి అధిక భారమే కట్టలేక అనేక ఇబ్బందులు పడితే మున్సిపాలిటీలు అమ్మినప్పటికీ కూడా 40 నుంచి 50 లక్షల రూపాయలు నేను నష్టపోయిన తప్ప మన సంఘీయులు ఎక్కడ గౌరవించలేదు, మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, అతనిగా తీసుకోలేదు. దయచేసి నా విలువలు మీకు, మీ విలువలు నాకు తెలుసు కాబట్టి మనందరం కూడా గంజి వెంకటేశ్వర గారు కూడా అన్నదమ్ములాగా ఉంటాం, అంజనీదేవి గారు కూడా తోపుట్టులాగా ఉంటాం, మరి సత్యనారాయణ గారు మొన్నటి కలిసి పనిచేసాం, మునుగుపాటి బాబు గారు ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చి నేను డ్రైవింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ముందు మాట్లాడిన విషయాలు పూర్తి కాలేదని చెప్పి నేను మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పద్మశాలి సంఘానికి పూసి పద్మశాలి సంఘంలో ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకు కూర్చోపెట్టుకోవడంలో ఈ ఆంతర్యంలో మన సంఘానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇదే విషయాన్ని ఎన్నికల ముందు కూడా గుర్తు చేస్తున్నాను. మరి పెద్దలు నాకు అన్నతో సమానం, అవ్వారు శ్రీనివాసరావు గారంటే చాలా గౌరవం మాకు. ఏ రోజు కూడా వారిని మేము కానీ మమ్మల్ని వారిని ఒక మాట వినలేదు. కేవలం మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో మరి కేఎస్ఆర్ గారు ఎమ్మెల్యే గారి అనుచరుడుగా ముందుగానే బుద్ధల సత్యనారాయణ గారిని మార్చి 12వ తారీఖు మధ్యాహ్నం మరొకటి కాదు, దయచేసి వేదిక మీద ఉన్నటువంటి రాజకీయంలో లేని పెద్దలు, రాజకీయంలో ఉన్న పెద్దలు కూడా ఒకటే చెప్తున్నాం, రాజకీయంలో లేనటువంటి వాళ్ళు కూడా సంఘాలు సంఘంలో కూర్చొని మాట్లాడుకొని అందరం కూడా గౌరవించుకున్నాం. రాజకీయాల్లో ఉండేవాళ్ళం అందరం, ఒక పార్టీలో ఉన్నాం, ఎవరి పార్టీ వాళ్ళు పనిచేసుకుంటూ ఎవరి భావాల ప్రకారం పోతామని అప్పులు పెట్టి మరి 2 రోజుల్లో శ్రీనివాసరావు గారు నేను మాటిచ్చానని చెప్తే ఒకటిన్నర రోజు నా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టారు. కలరాం గారు వచ్చిన తర్వాత నేను కుటుంబ సభ్యుడిలాగా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ అటువైపు పోటీ చేస్తుంది కాపు కులస్తులు, ఇటువైపు పోటీ చేస్తుంది కమ్మ కులస్తులు, మన వాళ్ళు ఎవరు లేరు, మీరెందుకు సార్ మాట్లాడతారు, దయచేసి అభ్యర్థులు సంఘం దగ్గరికి వచ్చి మాకు పోటీ ఇంటికి గెలిపించి అడుగుతారు. అందరూ అడిగి వెళ్ళిన తర్వాత మన సంఘ సభ్యుల అభిప్రాయం ప్రకారం ఎవరు వచ్చినట్టు వాళ్ళు కానీ లేదు, అందరూ ఒకటి లేదు, ఆ రోజు చెప్తున్నారు, ఈరోజు చెప్తున్నారు, సంఘంలో మీరు పెద్దగా ఉన్నారు, మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, అవసరమైతే లీగల్గా ఇది కరెక్ట్గా కానీ తీసుకోవాలి తప్ప మేము చెప్పిన దాన్ని తప్పుగా భావించి మీరేదో మనసు కష్టం పెట్టుకొని నేనేదో పార్టీని మరి డబ్బులు తీసుకున్నానంటే మరి అంతకుముందు నన్ను నువ్వు ఇంద్రుడివి దేవేంద్రుడివి, చేనేతలో మాకు అహ్మదాబాద్ వరకు కూడా లైన్ వేసి మా కేఎస్ఆర్కి బాలాకి మాకు మార్గదర్శకున్నావా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చెదిరిపోయినాయా? దయచేసి మనమందరం కూడా కష్టపడి పైకొచ్చాం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.